పాప్ ప్రపంచ రారాజు మైకేల్ జాక్సన్ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేవి ద ఫేమస్ మూన్ వాక్, ఆపై 45 డిగ్రీల కోణంలో ముందుకు నిటారుగా వాలిపోయే స్టెప్. మూన్ వాక్ను చాలామంది ప్రయత్నించినా ఈ ముందుకు వాలే స్టెప్ మాత్రం ఇప్పటికీ జాక్సన్కి మాత్రమే పరిమితమైంది. ఇంతకీ ఎవరికీ సాధ్యం కాని ఆ స్టెప్ మైకేల్ జాక్సన్ ఎలా వేశారు? వాటి వెనుక దాగిన సీక్రెట్ ఏంటి? స్మూత్ క్రిమినల్ ఆల్బంలో జాక్సన్ వేసిన ఈ స్టెప్ అప్పట్లో సంచలనమైంది. ఈ స్టెప్లో జాక్సన్ ప్రత్యేకంగా తయారు చేసిన షూస్ సాయంతో 45 డిగ్రీల కోణంలో ముందుకు వంగారని న్యూరో సర్జన్లు చెప్పుకొచ్చారు. ఉక్కు లాంటి శరీర దారుఢ్యం ఉన్న డాన్సర్లు కూడా 25 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకే ముందుకు వంగగలరు, కానీ జాక్సన్ ఏకంగా 45 డిగ్రీల కోణంలో ముందుకు వాలడం అసాధారణమేనని చండీగఢ్లోని పీజీఐ వైద్యుల బృందం పేర్కొంది. ఇతరులు ఈ స్టెప్ ప్రయత్నిస్తే కండరాలు పట్టేసి చీలమండ నొప్పి పుడుతుందని, కానీ జాక్సన్ వంటి కొద్ది మంది మాత్రమే ఈ స్టెప్ వేయగలరని పీజీఐ అసిస్టెంట్ ప్రొఫెసర్ మంజుల్ త్రిపాఠి వివరించారు. ఈ స్టెప్ కోసం మైకేల్ జాక్సన్ ధరించిన షూ హీల్స్ కింది భాగంలో వి ఆకారంలో ఓ చీలిక ఉంటుంది. స్టేజ్ ఉపరితలంలో మేకులాంటి వస్తువుకు ఆ షూ కింది భాగం చిక్కుకునేలా చేసి దాని ఆధారంగా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వంగుతారు. 1958 ఆగస్టు 29న షికాగో రాష్ట్రంలో జన్మించిన మైకేల్ 6 ఏళ్ల వయసులోనే సోదరులతో కలిసి జాక్సన్ 5 పేరుతో పాటలు పాడారు. ఆపై పాప్ సింగర్గా, సాంగ్ రైటర్గా, డాన్సర్గా వరల్డ్ ఫేమస్ అయ్యారు. మైకేల్ జాక్సన్ 2009 జూన్ 25న మరణించారు. ఆయనపై టీవీలో ప్రసారమైన లీవింగ్ నెవర్లాండ్ అనే డాక్యుమెంటరీలో తమపై చిన్నప్పుడు జాక్సన్ అత్యాచారానికి పాల్పడ్డారని ఇద్దరు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు నిరాధారమని జాక్సన్ కుటుంబం తోసిపుచ్చింది.